సేవ్ ఉస్మానియా యూనివర్సిటీని రక్షించాలంటూ ఉస్మానియా విద్యార్థులు క్యాంపులోని ప్లకల్ టీ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యార్థులు, ప్రొఫెసర్లు, పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చేస్తారని అనుకున్నామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. వారితో మా ఇన్పుట్ ఎడిటర్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీని రక్షించాలని సేవ్ యూనివర్సిటీ అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఈ యూనివర్సిటీని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎందుకు వచ్చిందనే విషయాల్ని ఇక్కడ సార్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు, సుజాత గారు ఉన్నారు, అట్లాగే నవీన్ అన్న గారు ఉన్నారు. వీళ్ళని అడిగి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు యూనివర్సిటీలో పిల్లలు సేవ్ యూనివర్సిటీ పేరుతో ఇట్లాంటి కార్యక్రమం తీసుకుంటున్నారు, అసలు ఎందుకు ఈ పరిణామాలు వచ్చినాయి అనుకుంటున్నారు? అంటే భారతదేశంలో తెలంగాణలో చదువు లేకుండా అభివృద్ధి, సమాజాలు పురోగతి సాధిస్తాయని చెప్పి బలంగా నమ్మే నాయకులు మన దగ్గర వచ్చినారు. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా చదువు లేకుండా, విజ్ఞానం లేకుండా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయేమో నేను చూడలేదు. మరి హరగోపాల్ సార్ చెప్పాలి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఏ రక్తాన్ని ధారపోసి, త్యాగాలు చేసి తెలంగాణను తీసుకొచ్చిందో, తెలంగాణ ప్రభుత్వం ఎవరికన్నా రుణపడి ఉంటే, ఎవరికన్నా కృతజ్ఞత భావం ఉండాల్సి ఉంటే కేవలం ఉస్మానియా, అట్లీస్ట్ ఎడ్యుకేషన్ వదిలిపెట్టండి, అన్నీ వదిలిపెట్టండి, ఉస్మానియా యూనివర్సిటీని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. రెండు, యాదాద్రికి కోట్లు కోట్లు కేటాయిస్తున్నారు, కాళేశ్వరంకి కోట్లు కోట్లు, లక్షల కోట్లు, అసలు వేల కోట్లు కేటాయిస్తున్నారు. అది మీరు సంక్షేమము అనుకుంటే అది కేవలం ఈరోజు యాదాద్రి దగ్గర చూస్తే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తప్ప కనీసం టెంపుల్ డెవలప్మెంట్ కూడా లేదు. మరి అదే కొన్ని వందల కోట్లు పెడితే ఉస్మానియా యూనివర్సిటీ, నేను శాతవాహన యూనివర్సిటీ నుంచి చిన్న చిన్న యూనివర్సిటీలు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జిల్లాకో యూనివర్సిటీ అని మొదలుపెట్టినారు. నిజానికి జిల్లాకొక యూనివర్సిటీ ఉండడం వల్ల చాలామంది ఉన్నత విద్యకు దగ్గర అవుతున్నారు. అంతకుముందు కాకతీయ, ఉస్మానియా మాత్రమే తెలంగాణలో ఉండేది. సెంట్రల్ యూనివర్సిటీ అంటే చాలా కొద్ది మంది వెళ్ళేవాళ్ళు. ఇవాళ చదువు లేకుండా పిల్లల్ని నిరుద్యోగులుగా, మొన్ననే నిన్న లాస్ట్ వీక్ ఇక్కడ ఒక ఆత్మహత్య చూసినాం మనం, పిహెచ్డి విద్యార్థి ఆత్మహత్య. అంటే మాకు చాలా బాధాకరంగా కలిగించే విషయం ఏంటంటే పిహెచ్డీలు చేసి కూడా ఆత్మహత్య, నిరుద్యోగులై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా విద్య, అసలు స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు కూడా విద్య, ప్రభుత్వ విద్యాలయాలని పూర్తిగా నాశనం చేయాలని, వాటికి బడ్జెట్ కేటాయించడం జరగట్లేదు. రెండు, ఆ డబ్బులన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఏదో పింఛన్లు ఇచ్చే వరకు ఉన్నారు. ఇప్పుడు లాస్ట్కి మా పరిస్థితి ఎట్లా అయిపోయింది, నిరుద్యోగుల పరిస్థితి మొన్న చెప్తున్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వండి అనే దగ్గరికి వచ్చింది. అంటే ఉద్యోగాలు ఇవ్వండి కూడా అయిపోయింది, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అయిపోయినాయి. ఇవాళ విద్యాలయాలు లేనిదే అభివృద్ధి అసాధ్యం. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ నిజాం, ఈయన కట్టిన యూనివర్సిటీ కూడా కాదు, ఏ ప్రభుత్వం కట్టింది కూడా కాదు, నిజాం ప్రభుత్వం అంత దూరదృష్టితో, అది ఉర్దూ మీడియం కానీ ఏదైనా ఇన్ని, అప్పుడు ఆ కాలంలో అది విజనరీ అంటే ఆ విజన్ తోటి ఒక ప్రెస్టీజియస్, ప్రపంచంలో ఏ మూల చూసినా మన విద్యార్థులు ఉన్నారు, ఎక్కడెక్కడ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో, దేశాల్లో కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు. ఈ యూనివర్సిటీని కాపాడుకోవడం అనేది ఇవాళ అత్యంత ప్రయారిటీ అంశంగా మారాలి మనకిప్పుడు. మొదటి టర్మ్ అయిపోయింది తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి రెండో టర్మ్లో కూడా విద్య గురించి మాట్లాడకపోవడం చాలా శోచనీయం. ఈ విద్యార్థులు, ముఖ్యంగా విద్యాలయాలను, విశ్వవిద్యాలయాలను చూస్తే అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉద్యమాలు వస్తాయని భయపడుతున్నట్టుగా కొంతమంది అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఉద్యమాలు చేయడానికి, ఉద్యమాలు అంటే సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడడానికి మేము చదువుకున్నామని మాకు హరగోపాల్ లాంటి సార్ వాళ్ళు, మరి విద్యా బుద్ధులు నేర్పించిన ప్రొఫెసర్లు చెప్పారు. అంటే మీరు ప్రశ్నిస్తే మావోయిస్ట్ అని, ప్రశ్నిస్తే జైల్లో పెడతామని, అన్యాయాన్ని జరుగుతుంటే చూస్తూ ఊరుకునే యూనివర్సిటీ అయితే ఉస్మానియా కాదు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డగా పేరు ఎందుకు అని వాళ్ళు అంటున్నారు, మేము కూడా అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ సమాజలోని గతి, స్థితిగతులను మాట్లాడుతుంది ఉస్మానియా. ఇది కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చే యూనివర్సిటీ కాదు. కాబట్టి ఏబీవీపీలు, ఆర్ఎస్ఎస్లు, ఆర్ఎస్సీలు, అన్ని రకాల భావజాలాలకి ఇది ఒక అడ్డ. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ మీరు అనుకునే పద్ధతిలో ఉద్యమాలు వస్తాయన్నా కూడా దీన్ని బతికించండి. ఉద్యమాలు రావాలని, కొన్ని రావద్దనుకున్నా కూడా బతికించండి. ఎందుకనంటే విద్య మీ ప్రయారిటీ అయితే విద్య కోసమే డబ్బులు కేటాయించండి. డబ్బులు కేటాయించకుండా ఉస్మానియా అంటే నేచురల్ డెత్,
పొమ్మనకుండా పొగ పెడతారు ఏదో అంటారు కదా, అట్లా న్యాచురల్ డెత్ జరిగేటట్టుగా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. మరి 1000 ఎకరాలు రిలయన్స్ యూనివర్సిటీకి మీకు అతి ప్రేమగా ఇస్తున్నారు, అంతా కూడా అక్కర్లేదు. ఇక్కడ ఉన్న పోస్టులు నింపి ఇక్కడ మినిమం సౌకర్యాలు కల్పించి ఇక్కడ సంవత్సరానికి రావాల్సిన బడ్జెట్ మాత్రం వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక్కడ అంటే ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఈ పరిస్థితిలో ఉంది, అసలు జిల్లా స్థాయిలో యూనివర్సిటీ, పాలమైన యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇట్లాంటి శాతవాన్ యూనివర్సిటీ వాటి పరిస్థితి, మీరు శాతవాన్ యూనివర్సిటీలో ఉన్నారు కదా, వాటి పరిస్థితి మరి ఎట్లా ఉంది? అసలు అసలు జిల్లాలో ఉన్న యూనివర్సిటీస్కి ఏమాత్రం ఫండింగ్ లేదు, అదొక చిన్న కాలేజీల్లాగా ఉన్నాయి అంతే. ఇప్పుడు పిహెచ్డి చేయడానికి అవకాశాలు లేవు, ఎందుకంటే ముందే చెప్పేస్తారు మా దగ్గర హాస్టల్ లేదు అని, ఎంట్రన్స్ ద్వారా రాలేరు అని. మరి పీజీ చేసిన విద్యార్థులు మేము పిహెచ్డి చేయకుండా ఎక్కడ పోవాలని అడుగుతున్నారు, ఎవరి దగ్గర సమాధానం లేదు. రిక్రూట్మెంట్ లేదు, ఇక్కడ ఒక డిపార్ట్మెంట్లో ఉండే 20 మంది, బహుశా సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే 20 మంది ఒక స్థాయిలో మేము రెగ్యులర్ టీచర్స్ 20 మంది ఉన్నాం, కాంట్రాక్ట్ వాళ్ళు ఒక 40-50 మంది ఉంటారు. అంటే ఒక యూనివర్సిటీని కాలేజీగా నడిపిస్తున్నాము, చిన్న పాటి స్కూల్ కంటే కాస్త పెద్దగా నడిపిస్తున్నాము. అసలు ఎటువంటి వాళ్ళకి సైంటిఫిక్ ల్యాబ్స్ కానీ, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, కొద్ది కొద్దిగా స్ట్రక్చర్స్కి అప్పుడెప్పుడో 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన బడ్జెట్ తప్పితే అసలు రాను రాను ఉస్మానియాతో సహా ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వడం చాలా కష్టమని తెలిసిపోతుంది. అది మాకు ఓపెన్గా చెప్తున్నారు. మరి చెప్తున్నప్పుడు మరి మీరు ఈ మీ బాధ్యత ఏంటి అన్న విషయం మాత్రం మాట్లాడట్లేదు, మాట్లాడకుండా చాలా స్ట్రాటజిక్గా దాటవేస్తున్నారు. కాబట్టి ఉద్యమాలను మీరే పురిగొల్పుతున్నారు, మీరు ప్రశ్నించిందే అడగట్లేదు. ప్రశ్నిస్తేనేమో ప్రశ్నించిన వెనక ఏమి ఐడియాలజీ ఉంది, ఏమి ఉద్దేశం ఉంది, వీళ్ళు ఎక్కడ లింక్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. ప్రశ్నించకుండా మీరే రండి, మీ కమిటీలను పంపించండి, లెక్కలు వేయండి, తీయండి, ఏ యూనివర్సిటీకి ఎంత కావాలి అది కనీస, ఇది ఒక ఎడ్యుకేషన్ ఈజ్ అ రైట్, అది మీ బాధ్యత, అది అంతేగాని బరువు కాదు. ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా అడిషనల్, ఇంత బర్డన్ మేము ఎక్కడ వేసుకుంటామని ఒక మంత్రి గారు అంటున్నారు, ఇది బర్డన్ కాదండి, ఇది మీరు రాబోయే భవిష్యత్ తరాలకు పెట్టే ఒక మంచి సమాజం కోసం పెట్టే పెట్టుబడి. కాబట్టి మీరు దీన్ని బరువుగా కాదు బాధ్యతగా తీసుకోవాలి. ఇది ప్రధానమైన KG-PG నుంచి PhD వరకు ఉండే వ్యవస్థను మీరు కాపాడాలి, అప్పుడే తెలంగాణ కలలు కన్న సమాజం వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎంత వెనక్కి, ఆల్రెడీ ఒక కొన్ని తరాలు వెనక్కిపోయినట్టు మేము ఫీల్ అయిపోతున్నాము. ఇంత వెనుకబాటుతనానికి, ఆ వెనుకబాటుతనానికి గురి చేయొద్దని కోరుతున్నాం. సార్, నిజంగా తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా చూస్తే యూనివర్సిటీల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉస్మాన్ యూనివర్సిటీ ప్రపంచంలోనే 1 యూనివర్సిటీగా పేరున్న యూనివర్సిటీ, ఈరోజు ఇట్లాంటి పరిణామం, ఒక నిజాం ప్రభుత్వము, నిజాం ప్రజల అభివృద్ధి కోసం ఉస్మాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి యూనివర్సిటీని రక్షించాలనుకుంటారు. మీరు ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు, ప్రపంచ దేశాల్లో తిరుగుతున్న వాళ్ళు, అసలు యూనివర్సిటీల పరిస్థితి ఇట్లా దయనీయంగా ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అంటే నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నవాడిని. మేము చదువుకున్నప్పుడు దేశంలో అత్యంత ప్రతిష్ట కలిగిన 5 విశ్వవిద్యాలయాలు ఉస్మాన్ యూనివర్సిటీ. మేము విద్యార్థులు కూడా ఎక్కడ వెళ్ళినా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అంటే ఎనలేని గౌరవము ఒకటి ఉండేది. నిజానికి ఆ రోజుల్లో లైబ్రరీ మా సబ్జెక్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో రాయల్ ఇన్స్టిట్యూట్ జర్నలు, అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ క్వార్టర్లీ, ఇంటర్నేషనల్ రివ్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ అని చాలా ఎక్స్పెన్సివ్ జర్నల్స్, అవన్నీ జర్నల్స్ కూడా వచ్చేది. అంటే ప్రపంచంలో ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయాలు వచ్చే జర్నల్స్ అన్నీ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేది. ఇది రాను రాను మొత్తంగా పరిస్థితి మారుతూ విశ్వవిద్యాలయ విధ్వంసం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే మొదటి తరం పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎప్పుడైతే రావడం మొదలుపెట్టారు, ఉన్నత కులాల పిల్లలు, ఉన్నత వర్గాల పిల్లలు అయితే ఒకసారి ప్రైవేటీకరణ ప్రారంభమైందో 1980లో అనుకోండి, అది 60-70 దాకా ఉస్మాన్ యూనివర్సిటీ ఏదో ఒక రకంగా కంబైన్డ్ స్టేట్లో కూడా వాడు భయానికో భక్తికో కొంత కాకుండా కొంత ఉస్మాన్ యూనివర్సిటీని రక్షించుకోకపోతే మా మీద పడేస్తారు అని భయం కొద్దైనా కొంత కాకుండా కొంత కాపాడారు. రిక్రూట్మెంట్స్ కూడా జరిగేది. 1980కి వచ్చేవరకు ఉస్మాన్ యూనివర్సిటీ కాంపోజిషనే మారిపోయింది. 70 నుంచి మొదలైంది, 80కి వచ్చే వరకు మారిపోయింది. నాకు అనిపించేది ఏమిటంటే ఏ వర్గాలు అయితే పాలిస్తున్నాయో అధికారం ఉందో ఈ కింది వర్గాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక కొత్త తరం వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు, తమ అధికారాన్ని ప్రశ్నిస్తారు,
అనేటువంటి కుట్ర లేదా వ్యూహం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఉంది. వనర్ లేక కాదు, వాళ్ళు మొత్తంగా విశ్వవిద్యాలయాన్ని పాడు చేయడము అనేది ఏదైతుందో ఇది ఒక మను స్మృతిలో ఉండేటువంటి కాన్స్పిరసీ ఒకటి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నుంచి రిక్రూట్మెంట్ ఆపారు, గ్రాంట్స్ ఆపారు, జర్నల్స్ అని పోయాయి, లైబ్రరీని పాడు చేశారు, తర్వాత విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోవడం అనేది తగ్గించేశారు. దానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా వచ్చిన తర్వాత తర్వాత అప్పర్ కాస్టు వీళ్ళు కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకి, ప్రైవేట్ కాలేజీలకి, ఇంజనీరింగ్ కాలేజీలకి అబ్రాడ్. ఇప్పుడైతే అందరూ కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు పిల్లల్ని గ్రాడ్యుయేషన్ అవుతుంటారు. అంతకుముందు ఏదో పోస్ట్ గ్రాడ్యు ఇప్పుడు ప్లస్ టూ తర్వాత మా తెలిసిన వాళ్ళలోనే చాలామంది పిల్లలు కెనడాకు, ఆస్ట్రేలియాకు, అమెరికాకు, లండన్కి వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళ పిల్లలకు నాణ్యమైన విద్య వచ్చినంతకాలం వాడికి ఇది పట్టలేదు. అంటే అందరి పిల్లలకి చదువు రావాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని రాజ్యాంగంలో రాసిన స్ఫూర్తి కంప్లీట్గా వీళ్ళకి దాని మీద నమ్మకం లేదు. కనుకనే ఒకటి విశ్వవిద్యాలయ విధ్వంసానికి ప్రధాన కారణము అధికారంలో ఉండేటువంటి వాడికి ఈ విశ్వవిద్యాలయము బాగా నడిచి పిల్లలందరూ ఎదిగి వాళ్ళు సమాజంలో ప్రశ్నించేటువంటి పిల్లలు, మేధావులుగా ఎదిగే పిల్లలు రాకుండా ఉండాలి అనేటువంటి ఎక్కడో ఒక వ్యూహం ఉంది. అది దేశవ్యాప్తంగా జరిగింది, అది ఉస్మాన్ యూనివర్సిటీలో స్పష్టంగా మనం దాన్ని చూడవచ్చు. అలా తట్టుకున్నటువంటి కొన్ని విశ్వవిద్యాలు సెంట్రల్ యూనివర్సిటీస్, కొంత కాకుండా కొంత వాళ్ళ పిల్లలు కొంత అప్పర్ స్ట్రాటా సొసైటీ వస్తారు కాబట్టి కనుక ఆ యూనివర్సిటీస్ని కొంత కాపాడుకున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అసలు ఈ విశ్వవిద్యాలయ విధ్వంసం కూడా మొదలైంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ప్రశ్నించడం అనేటువంటిది వాళ్ళ ఫిలాసఫీలో లేదు. ఎంతకాలం పైనుంచి చెప్తే కింద వినడమే తప్పించి కింది నుంచి ప్రశ్నలు రావడం అనేది వాళ్ళ సంస్కృతిలో, వాళ్ళ సంస్కారంలో అది భాగం కాదు. కనుక ప్రశ్నించే విశ్వవిద్యాలయాలు మీరు దేశంలో చూస్తే కొంచెం సర్వైవ్ అయ్యి కొంత సజీవంగా ఉండే విశ్వవిద్యాలయాలు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, విశ్వభారతి, అలహాబాదు యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ, కొంత దేశంలో ప్రతిష్ట కలిగిన యూనివర్సిటీ మొత్తం క్రైసిస్ క్రియేట్ చేశారు. ఇంటర్నల్ క్రైసిస్ క్రియేట్ చేశారు, పనికిరాని వైస్ ఛాన్సలర్ వేశారు. హైదరాబాద్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ నేను అక్కడ 2.5 దశాబ్దాలు పనిచేశాను, ఇక్కడ నేను 1 దశాబ్ద కాలం పనిచేశాను. నేను పనిచేసిన ఈ విశ్వవిద్యాలయం కాకతీయ యూనివర్సిటీలో కొంతకాలం పనిచేశాను. ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు మనం వెళితే హృదయ విదారకంగా ఉంది. అంటే మాకు అసలు విశ్వవిద్యాలయం పోబుద్ధి కావడం లేదు. అంటే మనం చదువుకున్న విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయము ఒక నగరంలో ఉంది, ఒక పట్టణంలో ఉంది అది. కానీ దానికి రిక్రూట్మెంట్ కానీ దానికి ఉండే వసతులు కానీ తప్పకుండా ఆ యూనివర్సిటీని బిల్డ్ చేయాలనే ఒక చిత్తశుద్ధి ఉండేది. ఆ కాకతీయ యూనివర్సిటీని మొత్తంగా పాడు చేశారు, ఉస్మాన్ అయితే మొత్తం ధ్వంసం చేసేసారు. దీనితో పాటు దేశవ్యాప్తంగా ప్రతిష్ట కలిగిన అన్ని విశ్వవిద్యాలయాలని ధ్వంసం చేస్తున్నారు. దీనిలో ప్రైవేటు మాఫియా ఉంది. దీంట్లో ఇవాళ ఎడ్యుకేషన్ మాఫియాకు సంబంధించినటువంటి వాళ్ళు మన ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితులు. వాళ్ళు చాలా రాహుల్ గాంధీ వస్తే ఆయనకు 1/2 అవర్ కలిశాడు ప్రైవేటు మేనేజ్మెంట్స్ను. కనుక వాళ్ళు వనరులు ఉన్నాయి, ఎన్నికలకు డబ్బులు ఇవ్వగలరు, అడ్వర్టైజ్మెంట్ చేసుకోగలరు, తర్వాత గవర్నమెంట్ మళ్ళీ రీఎంబర్స్మెంట్ పేరు మీద 3,000 కోట్ల దాకా మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజ్కు, మెడికల్ కాలేజ్కు రీఎంబర్స్మెంట్. ఇది ఎవడు ఇవ్వమన్నాడు రీఎంబర్స్మెంట్? అసలు ఆ పిల్లలందరూ ఇక్కడ చదువుకునేవాళ్ళు, ఈ పిల్లలకి ఇక్కడ అవకాశాలు లేక అక్కడ పోతే అక్కడ రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి వాళ్ళ ద్వారా పబ్లిక్ రిసోర్సెస్ను ప్రైవేట్ వాడి లాభం కొరకని మనం ట్రాన్స్ఫర్ చేయడం తప్పించి పిల్లల బెనిఫిట్, నిజంగా ఉస్మాన్ యూనివర్సిటీని కాపాడుంటే ఆ పిల్లలందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్కి ఉండే ప్రతిష్ట ప్రైవేటు కాలేజీలకు లేదు, ఇంత నెగ్లెక్ట్ చేసిన. కనుక ఇవాళ నెగ్లెక్ట్ చేయడం అనేది మూడవది ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమంలో చాలా ముందుండి భాగాన, అగ్రభాగాన సుజాత గారు చెప్పినట్టు చాలా అగ్రభాగాన ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన కీలక పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ విశ్వవిద్యాలయం ఇంత కాపాడి మనం నిజంగా కూడా ఆ రోజు అనుకున్నది, మేమందరం అనుకున్నది తప్పకుండా తెలంగాణ వస్తే పూర్వ వైభవం వస్తుందని అనుకున్నాం మేము. కేజీ టు పీజీ ఉచిత విద్య అని ఈయన అనడము, తప్పకుండా విద్యారంగానికి ప్రాధాన్యత ఉంటుందని అనుకోవడం, గ్రాంట్స్ తప్పకుండా ఇస్తాననుకోవడం, ఇవన్నీ మనం అనుకున్నాం. కానీ వచ్చిన పాలకులు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే దాని శక్తి ఏమిటో వాళ్ళకి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చూశారు దగ్గరగా. ఇక ఈ విశ్వవిద్యాలయాన్ని సజీవంగా పెడితే మననే ప్రశ్నిస్తారు. ఎందుకంటే తప్పకుండా ఉస్మాన్ విశ్వవిద్యాలయం తెలంగాణ వస్తూనే కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది. ప్రశ్నించే విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి యూనివర్సిటీనే మొత్తంగా నాశనం చేస్తే ఇంకా మనం ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేటువంటి ఒక దుర్మార్గం తప్పించి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత బడ్జెట్ చాలా ఫ్లెక్సిబుల్ బడ్జెట్, 1,80,000 కోట్ల బడ్జెట్.
మీరు విద్యకు ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చినా అది ఎంతో బాగుపడేది. కానీ విద్యారంగానికి 11-12% ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే 7-8% తగ్గించారు. అసలు బడ్జెట్ పెరిగింది కానీ విశ్వవిద్యాలయాలకు బడ్జెట్ తగ్గింది. దీని ఏమంటాం మనము? తర్వాత ఇది ఏం అభివృద్ధి? అసలు సుజాత గారు చెప్పినట్లు మానవ అభివృద్ధి ఇది. మీరు ఫిజికల్ డెవలప్మెంటు, వెల్త్ డెవలప్మెంటు, ఇరిగేషన్ ఇవన్నీ ఏవైతున్నాయో అది ఫిజికల్ డెవలప్మెంట్, సంపద పెరగడం. కానీ మనుషులు పెరగకుండా సంపద పెరిగితే లాభం? మనిషి అభివృద్ధి కావనేది విద్య ద్వారా జరుగుతుంది. కనుక విద్య మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు, ఇప్పుడు చైనాకు వెళ్ళండి, వాడు మ్యాసివ్గా ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు పబ్లిక్ యూనివర్సిటీలు. ఇవాళ టాప్ 200 యూనివర్సిటీలు ఉన్నారు దేశం. అసలు ఈ దేశం ఏం దేశం? అసలు గొప్పలు చెప్పుకునే దేశం ఒక్క యూనివర్సిటీ కూడా మీకు అంతర్జాతీయంగా కా పోటీ లేదు. ఉస్మాన్ యూనివర్సిటీ తప్పకుండా ఆ పోటీకి తట్టుకోగలిగేది. నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు మ్యాసివ్గా ఇన్వెస్ట్ చేసి దీన్ని పూర్వవైభవాన్ని తీసుకొస్తే ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి పూర్వవైభవం వచ్చేది. కానీ ప్రశ్నించేటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ, ప్రశ్నించే విద్యార్థులు ఉన్నారని చెప్పేసి దీన్ని మన కళ్ళ ముందరే దీన్ని కూనీ చేయడం అనేది అయితే జరిగిందో, ఇది తెలంగాణ చరిత్రలో ఉస్మానియా యొక్క వైభవము, ఉస్మానియా పిల్లలు చేసినటువంటి సాహసమైనటువంటి పాత్ర, ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ విధ్వంసము, ఇవి చరిత్రలో రాయబోతున్నారు. ఇది ప్రభుత్వానికి మనం చెప్తున్నాం, సెన్స్ ఆఫ్ హిస్టరీ ఉండాలి. భవిష్యత్తు చరిత్ర రాసేప్పుడు మీరు ఏం చేశారన్నది చరిత్ర రికార్డ్ చేస్తుంది అని నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను. కానీ వాళ్ళకు ఇది అభివృద్ధి చేయాలి, తర్వాత వీటిని మనం బిల్డ్ చేయాలనేటువంటి కోరిక లేదు. కాబట్టి ఇవాళ దీన్ని విధ్వంసం చేయడం పనిగట్టుకొని వ్యూహాత్మకంగా కుట్రపూరితంగా విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేశారు. దానికి మనకు కావాల్సిన ఎవిడెన్స్ ఏంటంటే, ఇప్పుడు 9 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తెలంగాణకు అవసరమా? ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఎవరు పోతారు? దళ ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు 80% పిల్లలు పేద పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు. ఎవరు ఆఫీసులు కట్టిపోగలరు? ఎందుకు అసలు తెలంగాణకు అవసరం ప్రైవేట్ విశ్వవిద్యాలయం అంటే? ప్రైవేట్ క్యాపిటల్ దాని ప్రభావం ఏమిటో మనకి ఇప్పుడు అర్థమవుతున్నది. తెలంగాణ తెచ్చింది దీని కొరకు కాదు కదా. తెలంగాణ తెచ్చింది ప్రజలందరూ బాగుపడతారు, జీవితం బాగుపడతానని అనుకుంటే చివరిగా మనం ఎక్కడికి వచ్చామంటే మిగతా రాష్ట్రాల కంటే ఇంకా అన్యాయంగా మనం తయారయ్యాం. ఇది చరిత్రలో కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ యొక్క మేజర్ వైఫల్యంగా చరిత్ర రికార్డ్ చేయబోతున్నారు. ఓకే, ప్రధానంగా నవీన్ గారు, మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో చదివారు, అడ్వకేట్గా పనిచేశారు, పనిచేస్తున్నారు. ప్రస్తుతంగా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో చూస్తే భూములు కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. మీరు విద్యార్థి నాయకులుగా పనిచేశారు, ఇవన్నీ మీకు తెలుసు, కానీ ఇవన్నిటిని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కావడానికి మొత్తము రాజకీయ నాయకులు కారణమవుతున్నారు. ఈరోజు అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఈరోజు 3-4 ఎకరాలు కబ్జాలకు గురి చేస్తూ ఈ విద్యార్థులు నిలదీసేసరికి దాన్ని వెనుకబోయే సంఘటనలు వస్తున్నాయి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గతంలో 2500 ఎకరాల వరకు పైచిలుకు ఎకరాల వరకు ఉండే భూమిని మొత్తంగా ఇటు అప్సిగూడ నుండి మొత్తము రామంతపూర్ వరకు ఉన్న భూమిని మొత్తము కబ్జాలోకి వెళ్ళిపోయింది. దాదాపు ఈరోజు 1500 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. ఆ మిగిలి ఉన్న భూమిని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు విద్యార్థి నాయకులుగా ముందుండి ఈ భూమిని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఉస్మాన్ యూనివర్సిటీలో భూములను కానీ అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీని వచ్చినాక, తెలంగాణ వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీని ఎంతైనా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రొఫెసర్ అరగోపాల్ గారు కానీ అట్లాగే సుజాత గారు కానీ నవీన్ గారు చెప్తున్నారు. ఇది 66 టీవీ, ఉస్మాన్ యూనివర్సిటీ, హైదరాబాద్.